మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఎన్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రేమం సినిమాతో వెండితెరకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుపమకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఇక 2016లో వచ్చిన ఆ సినిమా అనుపమకి తెలుగులో డెబ్యూ మూవీ కాగా ఇందులో అనుపమ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో వచ్చిన ప్రేమంలోనూ అనుపమ కథానాయికగా నటించడం విశేషం. 2016లో అనుపమ కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలలో నటించగా ఇందులో ఏ చిత్రం కూడా అమ్మడికి మంచి సక్సెస్ ని అందించలేకపోయింది. 2019లో వచ్చిన రాక్షసుడు చిత్రం మంచి విజయం సాధించగా ఇందులో అనుపమ పరమేశ్వరన్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ దిల్రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఆరంగిట్రం చేస్తున్న చిత్రంలో కథానాయికగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని హుషారు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి రూపొందిస్తున్నాడు. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. హలో అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్.